సోమరి సుబ్బయ్య అనంతవరం ఊరికి కోతవేటు దూరంలో అడవి ఉంటుంది పిల్లలంతా ఆ అడవికి వెళ్ళి కావాల్సిన పండ్లు కాయలు కోసుకుని తినేవారు కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు పండ్లన్నీ చటారు కొమ్మలకి ఉండడం వల్ల కోసుకోవడానికి చేత కాలేదు ఎండలో చాలాసేపు తిరిగి చివరికో చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు అంతలో అక్కడికి కోతుల గుంపు ఒకటి వచ్చింది అతడిని చూసి పాపం పండ్ల కోసం వచ్చినట్లున్నాడు మనం సాయం చేద్దాం అందొక కోతి సరేనన్నాయి మిగిలిన కోతులు పెద్దవి చెట్లు మీదకు వెళ్ళి చిటారు కొమ్మల్ని కదిల్చి పండ్లు కింద పడేలా చేస్తే చిన్నవి వాటిని సంచిలో వేశాయి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలకు వచ్చి చూస్తే తన చుట్టూ సంచి నిండా పండ్లు ఉన్నాయి దూరంగా కోతుల్ని చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు కొన్ని తిని సంచితో పండ్లను తీసుకుని ఇంటికి వెళ్ళి వెళ్ళి జరిగింది చెప్పాడు ఇది విని సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక బాగా పండ్లు ఉన్న పెద్ద చెట్టు కింద సమ్మసిల్లి పడిపోయినట్లుగా నటించాడు అతడు కోరుకున్నట్లే కాసేపటికి కోతులు వచ్చాయి సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి కొన్ని చెట్లపైకి ఎక్కి పండ్లను పోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో అని చూద్దామని ఒక కను తెరిచాడు సుబ్బయ్య ఒక పిల్లకో దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది అతడు తమను మోసం చేస్తున్నాడని అర్థమై మీదకు దూకాయి ఇది గమనించిన సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగందుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద ఆయన కోతుల్ని తరిమి అతన్ని రక్షించాడు జరిగింది తెలుసుకుని సొబ్బయ్యని మందలించాడు దురాస దుఃఖానికి చేటు అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని సొబ్బయ్యకు చెప్పాడు